భారత్ కెనడాల మీకు ఈ రిలేషన్షిప్ మీకు అథ పాతాళానికి తొక్కబడిపోయింది అని చెప్పి చెప్పాలి మీకు ఎన్నెన్ని గొడవలు అంటే మొన్న కెనడా యొక్క ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో లావోస్లో ఇతను నరేంద్ర మోదీ గారిని కలిశాడు కలిసిన తరువాత ఇతను ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు చూడండి మేము వన్ ఇండియా అని కోరుకుంటున్నాము భారతదేశము కలిసి ఉండాలి విడిపోకూడదు అసలు నిన్ను ఎవరు అడిగారు ఇండియా కలిసి ఉంటే ఏంటి విడిపోతే ఏంటి నీకేంటి సమస్య సో దీని తరువాత వీళ్ళు మెల్లగా ఏంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలి అని ఒక ప్రపోజల్ పెట్టారు వెంటనే మనము నో అని చెప్పి చెప్పాం నీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ముందు నీ దేశములో ఉండే ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదులు వీళ్ళ మీద దృష్టి పెట్టు నీ దేశంలో తీవ్రవాదము లేకుండా చూసుకో ఇది మనము వాళ్ళకి ఇచ్చిన సలహా దాంతో చూడండి పాకిస్తాన్ వాడు ఎలా రెస్పాండ్ అవుతాడో సరిగ్గా కెనడా కూడా అంటే జస్టిన్ ట్రూడో ఒక అనుభవమే లేని మీకు జిత్తుల మారి తనంతో నిండిపోయిన ఒక ప్రధానమంత్రి అలాంటి వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అంటే తరువాత ఇంకొక ప్రెస్ మీట్ ఇందులో డైరెక్ట్గా మా కెనడా దేశంలో తీవ్రవాదము తీవ్రవాదానికి సంబంధించిన ఈ కార్యకలాపాలు ఇదంతా కూడా భారత్ సపోర్ట్తోనే జరుగుతుంది అంటే మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పుకోలేదు అని అనిన వెంటనే మీకు రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మీకు కెనడాలో ఉండే టెర్రరిజం దీనికి పూర్తిగా భారత్ బాధ్యత తీసుకోవాలి సో ఇలా అనడం అనడం కాదండి మన ఎంబసీ హై కమిషన్ ఉంటుంది చూసారా దానికి ఒక ఉత్తరం వచ్చింది కెనడా నుంచి కెనడా ప్రభుత్వం నుంచి ఆ ఉత్తరములో మీరు మా దేశంలో రా ఏజెంట్లు ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తున్నారు ఎలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు ఈ వివరాలంతా మీరు ఇవ్వాలి అని చెప్పి ఒక ఉత్తరాన్ని పంపించారు అంటే మీకు టార్గెట్ చేస్తున్నారు మన ఎంబెసీ వాళ్ళని సో దాంతో భారత్కి తిక్క రేగింది చూసి 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 ఇంకా చెప్పాలి అంటే నరేంద్ర మోదీ గారు లాంగ్ ట్వీట్స్ అండి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు రెండు వేల పద్దెనిమిదిలో జస్టిన్ ట్రూడో నువ్వు భారత్కు వచ్చావు వచ్చినప్పుడు నీ గెస్ట్ లిస్ట్ ఉంటారు చూసావా అంటే నువ్వు ఎవరెవరిని కలవాలి అని ఒక లిస్ట్ ఉంటుంది ప్రధానమంత్రి కదా వచ్చినప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో భారత్ ఎవరినైతే ఎవరి మీద అయితే నిఘా ఉంచేమో అంటే వీళ్ళందరూ కూడా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఖాళీస్థాన్ మూమెంట్కి చెందిన వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెట్టండి అని మనము ఒక లిస్టు తయారు చేస్తాం ఆ లిస్టులో ఉండే టాప్ ఫైవ్ వాళ్ళందరినీ కూడా కలవడానికి ఇతను సిద్ధపడిపోయాడు అంటే భారత్కు వచ్చి ఇక్కడ ఉండే తీవ్రవాదులను కలవడానికి కెనడా నుంచి ప్రధానమంత్రి వచ్చాడు ఎలా ఉందో చూడండి ఇది మోదీ గారు స్వయంగా చెప్పారు అంటే ఫూలిష్గా నువ్వు ఇలాంటి అపాయింట్మెంట్స్ పెట్టుకున్నావు నీకు డిప్లొమాటిక్గా ఎలా వ్యవహరించాలి అనేది తెలియలేదు నెక్స్ట్ లెవెల్ చూసారనుకోండి జీ ట్వంటీ లాస్ట్ ఇయర్ జీ ట్వంటీ పెట్టాం ఇతని విమానం అంతా కూడా మాదక ద్రవ్యాలు ఉన్నట్టుగా మీకు మన వాళ్ళు డాగ్ స్క్వాడ్ వాళ్ళు కనిపెట్టారు సో అక్కడితో ఏమైంది వెళ్ళినవాడు ఈ నిజార్ హత్యకు ప్రాథమిక కారణము రా ఏజెంట్లే మా కెనడాలో ఇంతంత పెద్ద హింస జరుగుతుంది ఇలాంటి తీవ్రవాద దాడులు ఉన్నాయంటే ఇండియా సపోర్ట్తోనే ఈ రా ఏజెంట్లు ఇవన్నీ చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్లో మొన్న లావోస్లో మీకు సైడ్ లైన్ మీటింగ్ అండి మెయిన్ మీటింగ్ కాదు సో సైడ్ లైన్ మీటింగ్లో వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు మామూలుగా మామూలుగా చూడండి జస్టిన్ ట్రూడో బాలీలో జీ ట్వంటీ జరిగినప్పుడు కూడా ఇలాగే ఇరుక్కున్నాడు మీకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ని కలిశాడు వాళ్ళిద్దరూ ఏవో మాట్లాడుకున్నారు మాట్లాడుకొని బయటికి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ మీడియా ముందు మీకు చైనా అధ్యక్షుడు ఏమన్నారంటే వీళ్ళు మాట్లాడుకున్న విషయాలంతా బయట పెట్టాడు దాంతో జీ ఈ జస్టిన్ ట్రూడో ఎక్కడ ఉన్నాడా వెతుక్కొని వచ్చి అసలు నీకు బుర్రా బుద్ధి ఉందా నువ్వు నేను మాట్లాడుకుంటే దీన్ని మీడియాకి ఎలా చెప్తావు నీకు ఈ కాన్సెన్స్ తెలీదా మన ఇద్దరము ఒప్పుకున్న తరువాత పత్రాల్లో సంతకాలు పెట్టేకే మీడియాతో మాట్లాడాలన్న కనీసమైన కామన్ సెన్స్ నీకు లేదా జీ జింపింగ్ శుభ్రంగా వాయించాడు సో కరెక్ట్గా ఇవాళ చూడండి మోదీ గారు ఇతను కలిసిన తరువాత ప్రెస్ మీట్లో ఇలాగే మోదీ గారితో మాట్లాడేనండి మేము వన్ ఇండియానే కోరుకుంటున్నాము ఎక్కడా విభజన ఉండకూడదు అనుకుంటున్నాము మోదీ గారు ఏమన్నారు అబే బేబే ఇలాంటి డిస్కషనే రాలేదు ఇతను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు దీనిని మీరు గమనించండి డైరెక్ట్గా ప్రధానమంత్రి అన్నారు ఇప్పుడు అన్న తర్వాత మనము ఒక లెటర్ని విడుదల చేశామండి కెనడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కెనడాను కాదు కెనడా ప్రజలను ఉద్దేశించి కాదు ఈ జస్టిన్ ట్రూడో కెనడా గవర్నమెంట్ సో వాళ్ళని ఉద్దేశించి ఎలాంటి లెటర్ అంటే అసలు మనం వాళ్ళని చెప్పుతో కొట్టినట్టుగా మన జవాబు ఉండింది వరస పెట్టి పాయింట్ బై పాయింట్ నువ్వు నీ దేశములో తీవ్రవాదులు ఉన్నారు అన్నావు రాయ్ ఏజెంట్లు ఉన్నారు అన్నావు ఇలాగ హర్దీప్ సింగ్ నిజార్ ఇతను హత్యకు రా ఏజెంట్లే కారణం అన్నావు ఇన్ని అభియోగాలు ఇన్ని నిందలు నువ్వు మా మీద మోపుతున్నావు కదా భారత్ అనబడే దేశము నీకన్నా జీడిపిలో గ్రోత్ రేటులో ఎంత ఎదిగిన దేశము దాని గురించి మాట్లాడాలి అన్నప్పుడు నీ దగ్గర సరైన ఆధారాలు ఉండాలి ఎవరెవరు ఎలాంటి పర్సనాలిటీసో నువ్వు చెప్పగలగాలి అది ఏమీ లేకుండా ప్రతిసారి నీ ఇష్టానుసారం పార్లమెంట్లో ఇదే మాట్లాడతావు నువ్వు ఇంటర్నేషనల్ మీడియాతో ఇదే మాట్లాడతావు ఏది రా ఆధారాలు ఒక చిన్న పేపర్ ముక్క చూపించు అంటే ఇవాళ వరకు నువ్వు చూపించలేకపోతున్నావు కానీ ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడుతున్నావు ఇవాళ కెనడాలో తీవ్రవాదము అంటే దానికి కారణమే భారతదేశం ఏంటి నీకు ఓటు బ్యాంకు కావాలి నీకు ఈ సిక్కుల ఓటు బ్యాంకు కావాలి కాబట్టి పని కట్టుకొని మమ్మల్ని నిందిస్తున్నావు ఇది ఎంత తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా నీలో ఎటువంటి మార్పు లేదు నీ వైఖరిలో మార్పు లేదు దానితో కెనడాకు సంబంధించిన ఎంబసీ భారత్లో ఉండే ఎంబసీ మొత్తం అధికారులు మీరు కెనడా వెళ్ళిపోండి మీరు ఇక భారత్లో ఉండడానికి వీలు లేదు క్లియర్గా చెప్పేశాం అలాగే కెనడాలో ఉండే మన ఎంబసీ అక్కడ ఉండే అధికారులంతా ఇమీడియట్గా భారత్ వచ్చేయండి అస్సలు కెనడాతో మనకి ఏం వద్దు వీళ్ళతో డిప్లొమాటిక్ టైస్ అనేది ఒట్టి వేస్ట్ ఎటువంటి మెచ్యూరిటీ లేదు ఎటువంటి ఒక కరెక్ట్ అయిన ఒక ఎవిడెన్సులు ఆధారాలు లేవు ఉత్తి ఉత్తినే భారత్ను ఇలా బ్లేమ్ చేయడము మోదీ గారి భాషలో చెప్పడం ఒక ఫూలిష్ ఫూలిష్ డిసిషన్స్ సో ఇలాంటి దేశంతో మాకేంటి మాకేంటి అనుబంధము నథింగ్ అని చెప్పేసి ఇవాళ మనం చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాము కానీ జస్టిన్ ట్రూడో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అతని యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అనండి హోమ్ మినిస్ట్రీ అనండి వీళ్ళందరూ ఏంటి మేము జీ సెవెన్ దేశాలతో మాట్లాడతాము తరువాత కుదిరితే భారత్ మీద శాంక్షన్ విధిస్తాము వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ పని చేస్తాము ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఇది వీళ్ళు మాట్లాడడం ఏమండి మన జీడిపి ఎంత కెనడా జీడిపి ఎంత మన పాపులేషన్ ఎంత కెనడా పాపులేషన్ ఎంత అసలు వీళ్ళు మన గురించి మాట్లాడే హక్కు అనేది ఉందా వీళ్ళకి అసలు అలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు అంటే మీరు చూడండి వెస్ట్రన్ కంట్రీస్ అంతా కూడా మెల్ల మెల్లగా మనల్ని టార్గెట్ చేయడం ఇప్పుడు యూకే అన్నారు అనుకోండి ఇక్కడ ఇన్ని అల్లర్లకు కారణము వీళ్ళే ఎవరు ఆసియా ప్రజలు అంటారు ఆసియా అంటే ఏంటి మీకు యూకేలో భారతీయులే హయ్యెస్ట్గా ఉంటారు కాబట్టి మనల్ని అంటారు ఇక అమెరికా వాడైతే ఎవరినో పట్టుకొని ఇతను రా ఏజెంట్ ఇతను ఆ పన్నుని హతం చేయడానికే అమెరికాలోకి వచ్చాడు ఇతన్ని మేము అరెస్ట్ చేశాము ఇలాంటి ఒక వెర్షన్ ఇవాళ కెనడా వాడు ఏం మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఏమో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వన్ ఇండియా భారత్ విడిపోకూడదు మేము ఇదే కోరుకుంటాం చాలా చాలా గొప్పవాళ్ళలా మాట్లాడాడు ఎలాంటి మాటలు అంటే పాకిస్తాన్ విషయంలో కూడా మనం ఇంత హార్ష్ వర్డ్స్ అనేవి ఎప్పుడూ వాడలేదు కెనడా విషయంలో వాడాము ఎందుకు అంటే అడ్డదిడ్డమైన మాటలు ఎటువంటి లాజిక్ లేని మీకు అభియోగాలు ఆధారాలు లేవు ఎవిడెన్స్ ఎక్కడ ఏమీ లేవు డైరెక్ట్గా మన హైకమిషన్ని టార్గెట్ చేస్తే ఖచ్చితం కెనడాకి ఎలా బుద్ధి చెప్పాలో మోదీ గారు డైరెక్ట్గా ఫూలిష్గా మాట్లాడుతున్నాడు రెండు వేల పద్దెనిమిదిలోని ఇదే చేశారు రెండు వేల ఇరవైలో కూడా ఇలాగే ప్రవర్తించండి డైరెక్ట్ అంటే ఆయనకే అంత కోపం వచ్చింది చూడండి అంటే మాట్లాడని విషయం వాళ్ళ మధ్య జరగని చర్చను ఇలా జరిగినట్టు మీకు ఇంటర్నేషనల్ మీడియాకి చెప్తే ఒక దేశ ప్రధానమంత్రికి ఎలా ఉంటుంది కాబట్టే మోదీ గారు అంత కోపంగా రియాక్ట్ అయ్యారు మరి కెనడా యొక్క తీరు తెన్నులను అసలు మీరు ఎలా చూస్తున్నారు మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్